ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. May 21st ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. మెడిటేషన్ అంటే ఏదో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవటం అనే విషయం మాత్రమే చాలామందికి తెలుసు. అతి కొద్ది మందికి మాత్రమే ఇంకా చాలా రహస్యాలు దాని ద్వారా తెలుసుకొని వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఈ నిత్య జీవితంలో మనం అనేక టెన్షన్లతో రోజు పరుగులు పెడుతూ ఉన్నాం. ఆ పరుగులకి కొన్ని సందర్భాల్లో పరిగెత్తాల్సినటువంటి గుండె సడన్గా ఆగిపోతూ అనంత వాయువుల్లోకి కలిసిపోతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. అంటే మన పరుగులు ఎటువైపు దారితీస్తున్నాయి అంటే ఒక మనిషి ప్రాణాన్ని నిలువున తీసేంత ఒత్తిడిలో మనం పరుగులు పెడుతున్నాం. అర్థం కాని టెన్షన్. సో వీటన్నిటికీ కొన్ని పరిష్కార మార్గాలు అయితే ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాలకి వివిధ రకాల వేదికలు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజున మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించినటువంటి మన రమాదేవి గారు ఈ మెడిటేషన్ గురించి, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ గురించి మనతో వివరించడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు. నమస్కారం అండి రమాదేవి గారు. మేడం, ముందుగా మా ప్రేక్షకుల కోసం మెడిటేషన్, ధ్యానం అంటే ఏమిటి అని చెప్పటానికి ముందుగా మీరు, అలాగే మీరు కార్యక్రమాలని కొనసాగిస్తున్నటువంటి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించినటువంటి పూర్వపరాలు, అంటే దాని ఇతివృత్తాలని కాస్త మాకు పరిచయం చేస్తారా ప్రేక్షకుల కోసం? నా పేరు రమాదేవి అండి. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఒక 24 సంవత్సరాలుగా అసోసియేట్ అయి ఉన్నానండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక అంతర్జాతీయ, అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. స్టార్టెడ్ అంటే ఇది మొదలెట్టిన వారు పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్, హిస్ హోలీనెస్ శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ అంటాము అందరం. చాలా ప్రీతిగా అందరిని ఆయన్ని గురుదేవ్ అని సంబోధిస్తాము. ఇది స్టార్ట్ అయ్యి ఇప్పటికి 81వ సంవత్సరం అండి. 81లో స్టార్ట్ అయింది. సో దాదాపు 44 ఇయర్స్ నుంచి ఈ సంస్థ స్టార్ట్ చేసిన వారు గురుదేవులు. అయితే మనకి మొట్టమొదట గురువుగారి గురించి కొంచెం చెప్పాలి అని అంటే, ఆయన పుట్టుకతోటి ఒక ఆధ్యాత్మిక తోటి పుట్టారు. ఎందుకంటే 4వ ఏటన ఆయనకి భగవద్గీత నేర్పించటానికని ఒక టీచర్ దగ్గరికి జాయిన్ చేస్తే, ఆవిడ ఎప్పుడైతే ఫస్ట్ శ్లోకానికి ఫస్ట్ లైన్ ఆవిడ నేర్పించడానికి స్టార్ట్ చేసినప్పుడు మిగతావన్నీ కూడా గురుగారు వల్లించారని చెప్పి చెప్పారు. అదేదో మొత్తం ఆయనకి గుర్తొచ్చినట్టుగా. సో ఆయన లోపల ఈ ఆధ్యాత్మికత ఒక ఇది, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ధ్యానంలో కూర్చునేవారట. సో పేరెంట్స్ కూడా ఆయన ప్రతిభ గుర్తించి దానికి తగ్గట్టుగానే ఆయనకి అన్నిటి కూడా ఆయన్ని గైడ్ చేస్తూ వచ్చారు. అయితే 18వ ఏటకి ఆయనకి డిగ్రీస్, ఒక ఫిజిక్స్లోనూ ప్లస్ వేదాస్లోను ఆయన డిగ్రీస్ చేశారు, డబుల్ డిగ్రీ చేశారు. అయితే ఆ తర్వాత ఒక వేద పాఠశాల ఒకటి స్టార్ట్ చేశారు. ఒక 200 మెంబర్స్ చిల్డ్రన్ తోటి ఆయన ఈ వేదాస్ అన్ని నేర్పించడం జరిగిందనమాట. తర్వాత ఆయనకి సమ్ కాలింగ్, అంటే ఇంకా ఏదో ఉన్నది నేను ఈ ప్రపంచానికి చెయ్యాల్సింది, ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి షిమోగాలో భద్రావతి రివర్ దగ్గర ఒక కేవ్ దగ్గర ఆయన ఒక సైలెన్స్లోకి వెళ్ళారనమాట. ఆ సైలెన్స్ 10 డేస్ వరకు సాగింది. 10 డేస్ తర్వాత ఆయన సైలెన్స్లోంచి బయటకు వచ్చి ఫస్ట్ వాళ్ళ ఫాదర్ తోటి చెప్పటం జరిగింది, మనకి చాలా పని ఉన్నది అని చెప్పేసి. అయితే ఆ తర్వాత ఆయన ఏదైతే కాగ్నైజ్ చేశారో దాన్ని టీచ్ చేయటం మొదలెట్టారు. అదే మనకి సుదర్శన్ క్రియ. సుదర్శన్ క్రియ అనే ఒక శ్వాస ప్రక్రియ ఆయనకి కాగ్నైజ్ అయిందనమాట.
దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఒక మంచి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళటం జరుగుతూ ఉంది. నిదానంగా ఆయనకి కొద్ది కొద్దిగా మంది నుంచి ఎక్కడికి పిలిస్తే అక్కడికి గురుగారిని అన్ని దేశాలకి తీసుకెళ్ళటం జరిగింది. సో నిదానంగా అలాగా అలా 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 అలాగా స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజ్ 82లో దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒక సంస్థ కిందన రిజిస్టర్ చేశారన్నమాట. ఆ తర్వాత అన్ని దేశాలకి తిరుగుతూ అందరికీ ఇది నేర్పిస్తూ ఇప్పటికీ 180 దేశాలలో మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్ప్రెడ్ అయి ఉన్నది. మొదట్లో అంతా గురుగారే చేసుకునేవారు, అయితే తర్వాత ఇంకా ఆర్గనైజేషన్ పెరిగి ఇంకా చాలామందికి ఈ అవసరం ఉన్నదన్నది గ్రహించి తర్వాత టీచర్స్ని తయారు చేయటం మొదలెట్టారు. అలాగా ఇప్పుడు మేము మొత్తం 35,000 మంది టీచర్స్ ఉన్నామండి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో. యా, సో ఇది చాలా అంటే ఎంత విస్తృతంగా స్ప్రెడ్ అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ మనకి ఏది రిలీజియన్కి సంబంధించింది కాదండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇట్ ఈస్ నాన్ పొలిటికల్ నాన్ రిలీజియస్ సర్వీస్ ఆర్గనైజేషన్ రన్ బై వాలంటీర్స్. సో మేమందరం కూడా టీచర్స్ ఆర్ ఆల్ వాలంటీర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అయితే ఇది మొత్తము చెప్పినట్టు 180 దేశాలలో స్ప్రెడ్ అయ్యి ఆయన ఒక్కటే ఒకటండి. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఒక స్మైల్ అనేది ఉండాలి. స్మైల్ దేనికి చిహ్నం? ఆనందానికి. సో ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండేటటువంటి ఒక హక్కు ఉందంటారు. తర్వాత ఇది మొత్తం అంతా కూడా ప్రపంచం మొత్తం కూడా మనమంతా ఒకటే, వసుదైవ కుటుంబం అంటారు. సో చాలామంది ఆయన్ని మీరు అన్ని దేశాలు తిరుగుతున్నారు కదా, మరి ఎవరు కూడా మీరు వాళ్ళతో మింగిల్ అవటం ఏమన్నా ఇబ్బంది అయిందా అని అడిగారు. ఎప్పుడు నాకు అలా కాలేదు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మన వాళ్ళు అనేటటువంటి భావం నాకు కలిగింది తప్పనిచ్చి ఎక్కడా కూడా వీళ్ళు విదేశీయులు నా వాళ్ళు కారు అని ఎప్పుడు అనిపించలేదని అంటారు. సో ఆయన ఒక చైల్డ్ లైక్గా ఉండమంటారు. చూడండి, మనము పుట్టినప్పుడు మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్లో దైవత్వాన్ని చూడమంటారు కదా. సో దైవత్వం అంటే ఏంటండి? పిల్లలు దైవంతో సమానం అని ఎందుకు అంటాము? ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎలాంటి ఒక అభిప్రాయాలు అనేవి ఉండవు. దేన్నైనా వాళ్ళు వాళ్ళకు అనుగుణంగానే తీసుకుంటారు, తప్పితే ఇంకొక రకంగా దాన్ని ఆపాదించరు. అంటే వేరే షేప్లోకి దాన్ని తీసుకురారు. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు. ప్యూరిటీ ఉన్నది, ఇన్నోసెన్స్ ఉన్నది. సో ఇదేంటంటే మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళము అంతేనండి. వీఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్, జాయ్, హ్యాపీనెస్, కంపాషన్, అన్నీ మన పాజిటివ్ క్వాలిటీస్ తోటే మనం పుట్టాం. అయితే మనం పెరిగే కొద్దీ ఇది నాది అనేటటువంటి ఇది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మన ఇంటెలెక్ట్ ద్వారా ఇది మనము అనుకుంటాం అన్నమాట ఇది నాది. అప్పుడు మనకి ఈర్ష, అసూయ, తర్వాత పొసెసివ్నెస్ అంటే నాది అనేది ఇది, ఇవన్నీ కూడా మనకి ఒకదాని తర్వాత ఒకటి తోడవుతాయి. తర్వాత ఇప్పుడు ఉండేటువంటి సొసైటీలో మనకి ఎంతో స్ట్రెస్ ఫేస్ చేస్తున్నాం మనం. మీరు చెప్పనే చెప్పారు స్ట్రెస్ అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 98.5% డిజీజెస్ ఏదైతే వస్తున్నాయో WHO వాళ్ళు ఏమంటున్నారంటే ఈ స్ట్రెస్కి రిలేటెడ్గానే ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈ స్ట్రెస్ మనకి అసలు స్ట్రెస్ అంటే ఏంటి అన్నది కూడా దానికి నిర్వచనం ఇచ్చారండి. మనము అనుకున్న దానికి జరిగిన దానికి వచ్చేటటువంటి వ్యత్యాసం ఏదైతే ఉన్నదో అది మనము తట్టుకోలేకపోవటాన్ని దాన్ని మనము స్ట్రెస్ అని చెప్పేసి మనము అనుకుంటాం కదా. సో అది ఎన్నో విధాలుగా ఉంటుంది. జనరల్గా మనము హ్యాపీగా ఉండలేకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ జస్ట్ మనం ఒక అదేంటి దాన్ని డివైడ్ చేసామంటే ఫిజికల్ కదండి. సో శారీరక ఇబ్బందులు మనకి ఏది ఉన్నా సరే అది మనకి డెఫినెట్గా మనం ఆనందంగా ఉండలేము. రెండోది వచ్చేసేసి మనకి సైకలాజికల్, మెంటల్, ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా ఒక
కోణం. అంటే మనకి ఉండేటటువంటి రిలేషన్స్లో మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోవటము, అంటే మన పర్సనల్ లైఫ్, మన ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవటము, దీని ద్వారా వచ్చేటటువంటి ఒత్తిడి ఏదైతే ఉన్నదో మనం చూడండి, డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాము. ఈచ్ వన్ ఆఫ్ అస్ కనీసం ఒక 15 నుంచి ఒక 20-30 రోల్స్ డిఫరెంట్గా ప్లే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ఒక పేరెంట్, ఒక ప్రొఫెషనల్ కిందన, తర్వాత వీఆర్ అ హస్బెండ్ ఆర్ అ వైఫ్, సిబ్లింగ్స్ సార్, అట్లా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తుంటాం. ఏ ఒక్క రోల్లో మనకి ఒత్తిడి వచ్చినా అదేమవుతోందంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ అదర్ రోల్స్ కదండి. మనం ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ తోటి మనం ఇంట్లోంచి బయలుదేరామనుకోండి, అది ఇమ్మీడియట్గా అన్నిటి మీద రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? సో ఇది ఐడెంటిఫై చేయటము. దీనిలో తర్వాత ఇదంతా బాగానే ఉంది అని అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా అంతా బాగానే ఉన్నాము, మన రిలేషన్స్ అన్నీ బాగానే ఉన్నాము, వీఆర్ స్టెబిలైజ్ ఫైనాన్షియలీ అంతా బాగానే ఉన్నాము అని అనుకున్న తర్వాత ఇంకొక రకమైనటువంటి చింతన వస్తుంది మనకి. ఎందుకు అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు పుట్టాను? ఇంతేనా? ప్రతిరోజు తినటము, సంపాదించటము, టీవీ చూడటము, ఆడుకోవటము, ఇంతేనా, ఇంకేమన్నా ఉన్నదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతన బయలుదేరుతుంది. సో దీనికి కూడా ప్రతిదానికి అడ్రస్ చేస్తూ మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో గురుగారు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ప్రవేశించారండి. ఆయన ఇనీషియల్గా దాదాపు 21 రోజులు ఉండేదంట కోర్సు ఆయన స్టార్ట్ చేసినప్పుడు. అయితే అలా కాదు, ఇది ఫస్ట్లో చాలామంది గురువుగారికి ఏం చెప్పారంటే, మీరు ఇది ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఇస్తే చాలా ఈజీగా వాళ్ళు ఎదుగుతారు అని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేస్తే, అప్పుడు గురువుగారు ఏంటంటే ఈ వాజ్ ఓన్లీ 25 ఇయర్స్ అండి, సో ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు ఆయన మంచి కోరి చెప్పిన వాళ్ళు. అప్పుడు ఆయన అనుకున్నారంట, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే ఏదో విధంగా ఎదుగుతారు, కానీ ప్రతి ఒక్కళ్ళు మన శ్వాస పీల్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసేసి ఆయన దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్తే వాళ్ళకి అర్థమయ్యే రూపంలో ఆయన కోర్సెస్ కింద డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ మనము కొన్ని ఒక సామాన్యుడికి అర్థమయ్యేటువంటి వివరణని మీ దగ్గర పొందాలంటే, చాలా స్పష్టంగా చెప్పారు గురువుగారు ఏట తన యొక్క కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు, ఇది ఎన్ని దేశాలలో, దాదాపుగా 180 పైగా దేశాలలో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొనసాగుతుందని చెప్పారు. అలాగే ఇది దీన్ని ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టడం జరిగింది, గురుగారి లక్ష్యం ఏమిటి, సో తర్వాత మీరు ఎంతమంది స్వచ్ఛందంగా అంటే ఒక రాజకీయమైంది కాకుండా మతపరమైంది కాకుండా దీన్ని ఎలా కొనసాగిస్తున్నాం అనేటువంటి వివరాలు ఇచ్చారు. అయితే ఇన్ జనరల్గా కాకుండా ప్రేక్షకుల కోసం నేను కొంచెం మిమ్మల్ని అంతరాయం కలిగిస్తూ కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను మేడం మన ధర్మపీఠం తరఫున. మీరు ఇందాక ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా పండిట్ రవిశంకర్ గురుదేవ్ గారు మరి సుదర్శన ప్రక్రియ అనే ఒక క్రియని ప్రారంభించారని చెప్పారు, ఈ సుదర్శన ప్రక్రియ అంటే ఏంటో 2 మాటల్లో మీరు కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే, సు అంటే మంచి కదా, దర్శనం అంటే చూడగలగటం, వెరీ గుడ్. క్రియ అంటే ఒక పని జనరల్గా, ఇక్కడ ఏంటంటే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్, శుద్ధీకరణ ప్రక్రియ. ఓకే, సో సుదర్శన్ క్రియ అనే ఒక ఈ శ్వాస ప్రక్రియ ద్వారా మన గురించి మనము ఒక మంచి దర్శనం చేసుకుంటాం. మనము జనరల్గా మనకి ఏంటంటే గురుగారు ఎంతో చక్కటి వివరణ ఇస్తారండి, మనం చుట్టూతా మన ఆస్తిపాస్తులు, మన రిలేషన్స్ ఇవన్నీ కాకుండా స్టాండ్ అలోన్ మనము అంటే ఏంటి అన్నదానికి గురుగారు వివరణ ఎలా ఇస్తారంటే, ఫస్ట్ మనము మన శరీరము, ఓకే, తర్వాత మన శ్వాస, శ్వాస శరీరము, శ్వాస మనసు, తర్వాత బుద్ధి, తర్వాత చిత్త అంటే మెమరీ, తర్వాత ఈగో, ఆ తర్వాత 7వ లేయర్ వచ్చేసేసి మనకి మన ఆత్మ. సో ఈ 7 లేయర్స్ కూడా
మనకి ఒక ఎట్లా అంటే, మన లైఫ్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనుకున్నాం అనుకోండి, ఆ అన్ని మన స్ట్రింగ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండి అది కరెక్ట్గా కీ కరెక్ట్గా ఉంటేనే మనకి ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ వస్తుంది, లేదంటే మనకి నాయిస్ వస్తుంది అంటారు. సో ఈ 7 లేయర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనము ఎట్లాగ మనము క్లియర్గా ఉంచుకోవాలి, ఈ 7 లేయర్స్లో కూడా మనకి ఈ సుదర్శన్ క్రియ, మా శ్వాస ప్రక్రియ, మనకి కణం కణంలో ఉండేటటువంటి స్ట్రెస్ ఏదైతే ఉంటే, ఒత్తిడి ఏదైతే ఉందో అదంతా కూడా మన శ్వాస ద్వారా రిలీజ్ అయిపోతుంది, జరిగే ప్రాసెస్ ఇదన్నమాట. సో దాంతో మనకి ఒక్కసారిగా స్ట్రెస్ అంతా రిలీజ్ అయితే ఎంత యూనో జస్ట్ ఎంత పీస్ఫుల్గా ఎంతో ఆనందంగా మనము బ్లిస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ శ్వాస ప్రక్రియ ద్వారాన మనము ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తున్నాం. అంటే ఈ సుదర్శన ప్రక్రియ అంటే కేవలం మనము ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా, అంటే మన శ్వాసక్రియ ద్వారానే మనం సాధించుకోగలుగుతాం. శ్వాస మెయిన్ అండి ప్రతి దానికి, ఎందుకంటే మనము ఫస్ట్ యాక్ట్ ఆఫ్ లైఫ్ అంటే మనం పుట్టంగానే జనరల్గా ఏం చేస్తాము అని అంటే ఏడుస్తామంటాం కదా. సో ఏడవక ఏడవటానికి ఒక్క క్షణం ముందర మనము ఒక నిండుగా ఒక శ్వాస తీసుకొని అప్పుడు ఏడవటం మొదలెడతాం. ఒకవేళ శ్వాస తీసుకోలేదండి, రివర్స్ చేసి వెనక నుంచి క్లియర్ చేస్తారు లంగ్స్. సో అప్పుడు శ్వాస తీసుకుంటాం. తర్వాత మనము ఈ ప్రపంచంలోకి లోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా తుది శ్వాస అంటాం కదండి, తుది శ్వాస వదిలేస్తాం. సో మనం పుట్టిన నుంచి తీసుకున్న శ్వాస నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు వదిలేసే లాస్ట్ శ్వాస వరకు ఇదే మన లైఫ్. సో ఈ జనరల్గా ఈ లైఫ్ మనం ఎలా లీడ్ చేస్తున్నాం, ఎంతసేపటికి మన గురించి కాకుండా మనము ప్రపంచానికి మనం ఏ విధంగా సహాయపడగలము, దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ అండి. మనం ఎప్పుడైతే ఈ ఒత్తిడి అంతా మనకి తగ్గిపోతుందో, మన ఒరిజినాలిటీ, మనం పుట్టినప్పుడు మన పిల్లలకి ఏముందండి ఒరిజినాలిటీ, మన లవ్, జాయ్, హ్యాపీనెస్, పీస్, ఇదే కదా మన ఉన్నది. మన ఒరిజినాలిటీకి మనం వచ్చేస్తాం అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనము ఏదైతే మనము అందరికీ మనం ఈ భూమి మీదకి రాకముందరంటండి, మనం ఏం చెయ్యాలి ఇక్కడికి వచ్చిన తర్వాత, మనం ఏ విధంగా మనం అందరికీ సహాయపడాలి అనే ఒక ప్లాన్ తోటి వస్తామంట. కానీ మనం పుట్టిన తర్వాత ఏమవుతుంది, ఇది మొత్తము మన అటాచ్మెంట్స్ అండ్ ఎంటాంగిల్మెంట్స్లోకి, మాయలోకి పడిపోయి మనం ఎంతసేపటికి ఏం సంపాదన, పేరు, ప్రతిష్ట, ఇది పిల్లలు, వీటి మీద మనకి మళ్ళీపోతుంది అన్నమాట. యా మన జన్మ లక్ష్యం కాకుండా మనం ఇతర ప్రాపంచిక విషయాలకి లోనవటం కారణంగా జరుగుతున్నటువంటి ఘర్షణ గురించి మీరు చాలా స్పష్టంగా చెప్పగలిగారు, ధన్యవాదాలు అంతవరకు. అయితే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రమాదేవి గారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా, సో అంత పెద్ద తెలుగు రాష్ట్రంలో ఒక 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల క్రితం మీరు సాధారణ మహిళగా కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక మహిళా పారిశ్రామికవేత్తగా, మరీ ముఖ్యంగా ఈ 2K తర్వాత కంప్యూటరు రెవల్యూషనరీగా విప్లవాత్మకంగా ప్రపంచంలోకి వచ్చిన తరుణంలో మీరు ఒక సంస్థని నెలకొల్పి కొన్ని వేల మంది విద్యార్థుల్ని శిక్షణ ఇప్పించి వారందరికీ మంచి భవిష్యత్తు నిర్మించిన తర్వాత ఎంతో డబ్బు సంపాదన మీరు కూడగట్టుకొని, మరి ఇటు ఈ శ్వాస మీద దృష్టి పెట్టి మనం ఏదో లక్ష్యంతో వచ్చాం, ఆ లక్ష్యానికి మనము ఓకేనా దగ్గర అవ్వాలని చెప్పి గమనంలోకి మీరు వెళ్ళి కేవలం ఆర్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించినటువంటి గురుదేవ్ గారి యొక్క కార్యాచరణలో, వారి కనుసన్నల్లో మీరు వారి లక్ష్యానికి అనుగుణంగా ప్రయాణం చేస్తున్నారు కదా, దీన్ని ఎట్లా విశదీకరిస్తారు? అంటే మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్కి బిఫోర్ ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, ఒక మహిళా పారిశ్రామికవేత్త, ఆ రోజున మీరు అంటే ప్రపంచం ఇంకా టైప్ రైటింగ్లోనే నడుస్తున్నటువంటి రోజులు, మీరు కంప్యూటర్తో గ్రాఫిక్ యుగంలో పరుగులు పెట్టించారు. ఇది గుంటూరు లాంటి ఒక చిన్న నగరాన్ని, ఇదేం హైదరాబాద్ కాదు, ఢిల్లీ కాదు,
కానీ అలాంటి ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి మీరు ఇటువైపు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు డీవియేట్ అవ్వాల్సి వచ్చింది? ఇది ఏ విధంగా జరిగిందో కాస్త వివరించండి. అది 98లో నేను ఈ ఎరీనా యానిమేషన్ అని చెప్పేసి యాప్టెక్ వాళ్ళ సంస్థ అండి, అది ఫ్రాంచైజ్ తీసుకొని మీరు అన్నట్టు ఎరీనా యానిమేషన్ స్టార్ట్ చేయటం జరిగింది. అదే తరుణంలో నేను చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా అసోసియేట్ అయ్యి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జేసీఐ ఒకటి, తర్వాత రోటరీ ఇన్నర్ వీల్, రౌండ్ టేబుల్ వైవ్స్ ది లేడీ సర్కిల్ అనే ఆర్గనైజేషన్, వీటన్నిటిలో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను. లేడీ సర్కిల్ ఆర్గనైజేషన్ ద్వారా లైక్ నేను ఒక నేషనల్ ప్రెసిడెంట్గా కూడా చేశాను 2003-2004 ఇయర్కి. అయితే ఈ ఇవన్నీ కూడా ఒక అలాగా స్టార్ట్ అయిపోయింది, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి. అది అంతా మా వారు నా ఇన్స్పిరేషన్, సో ఇది స్టార్ట్ చెయ్యాలి అని చెప్పేసి మొదలెట్టాము. మీరన్నట్టు చాలామందికి అసలు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఇది మొత్తం స్టార్ట్ చేయటం జరిగింది. చాలామంది దీని ద్వారా ఉపాధి, ఇప్పటికీ కూడా ఎంతోమంది ఇప్పుడు ఈ ఛానల్స్లోనే కానివ్వండి, సోషల్ మీడియాలోనే కానివ్వండి, మూవీస్లోనే కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్ సెటిల్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ నన్ను రికగ్నైజ్ చేసి యూనో అడుగుతూ ఉంటారు. అయితే అదంతా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆర్గనైజేషన్, నేను లేడీ సర్కిల్ ఇండియా ప్రెసిడెంట్ అయినప్పుడు నేను చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే నేను స్ట్రెస్ తీసుకుంటున్నానన్న సంగతి నాకు తెలియలేదు. ఆ టైంలో నేను ఐ వాజ్ ఎంజాయింగ్, అదేంటి అందరికీ హెల్ప్ చేయటం ఒకటి, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేయటము, ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. కానీ నేను స్ట్రెస్ తీసుకుంటున్నానన్న విషయం నాకు తెలియలేదండి. ఈ 2005 ఆ ఇయర్లో నాకు ఆల్ ఆఫ్ అ సడన్ నేను సిక్ అయ్యాను. ఆ సిక్ అవ్వడము ఒక అసలు నాకు ఏమైందా అన్నది ఐడెంటిఫై చేయటానికే ఒక 1 మంత్ పట్టిందండి. సో ఐ లాస్ట్ బోత్ మై కిడ్నీస్. సో ఇమ్మీడియట్గా డయాలసిస్ మీద స్టార్ట్ చేసి, తర్వాత డోనర్ కోసము ఇది చేసి, ఈ ప్రాసెస్ అంతా ఒక 1 ఇయర్ పట్టిందండి. సో అప్పటిదాకా కూడా నేను అంటే వేరే ఇవి కూడా చేశాను, ఎస్ఎస్వై చేశాను, తర్వాత రేకీ చేశాను, ఇవన్నీ చేయటం జరిగింది. తర్వాత సుదర్శన్ క్రియ మన గురువుగారి శ్వాస ప్రక్రియకి పరిచయం అయింది. అయితే అవన్నీ అవసరానికి చెయ్యొచ్చులే అని ఊరికనే నేర్చుకోవడము ఉండడము అట్లా జరిగిందనమాట. సో ఆ టైం రావాలంటారు చూడండి, దేనికైనా సరే ఆ టైం అప్పుడు వచ్చిందనమాట. సో నేను ఎప్పుడైతే సిక్ అయ్యానన్నది తెలిసిందో అప్పుడు ఐ స్టార్టెడ్ డూయింగ్ మై రెగ్యులర్ సాధన. ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 సార్లు సాధన చేస్తూ, తర్వాత ఈ నా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత 1 ఇయర్ చాలా క్రిటికల్ అండి, ఈ ట్రాన్స్ప్లాంట్స్కి ఏదన్నా సరే ఈ 1 ఇయర్ కూడా చాలా జాగ్రత్తగా క్వారంటైన్లోనే ఉండి, 1 ఇయర్ అయిన తర్వాత బెంగళూరులో మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది, ఆశ్రమం అని అంటాము, అక్కడికి వెళ్ళి మన అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ అని ఫస్ట్ సుదర్శన్ క్రియ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ మనకి సైలెన్స్ ప్రోగ్రామ్ అని కూడా అంటాము, అది చేయటం జరిగింది. ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఏంటంటే గురువుగారిది 51వ సంవత్సరము స్పెషల్ అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ అని చెప్తే, ఆ రోజుల్లో అన్ని చోట్ల ఉండేది కాదు, ఓన్లీ బెంగళూరు ఆశ్రమంలోనే జరిగేదన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన సాన్నిధ్యంలో సడన్గా ఐ గాట్ కనెక్టెడ్ టు మై మాస్టర్. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యానన్నమాట, ఈ లైఫ్ అనేది మనం రియలైజ్ అవ్వటానికి ఇవన్నీ పరిస్థితులు అవుతాయి, ఏది జరిగినా సరే మన మంచికే జరుగుతుంది అని చెప్పేసి గురుగారు ఎప్పుడు చెప్తారు, కానీ అది ప్రాక్టికల్గా నాకు అర్థమైందనమాట. అప్పటిదాకా కూడా నేను ఇంత సేవా యాక్టివిటీస్ చేస్తున్నాను, ఇంతమందికి చేస్తూ ఉన్నాను, ఎందుకు నాకు ఇలాంటి సిచ్యుయేషన్ కలిగించారు అని చెప్పేసి ఉండింది నాకు మైండ్లో.
కానీ ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పేసేసి, లేకపోతే ఆ టైంలో నాకు తెలియకుండానే వేరే సైడ్ వెళ్ళిపోయేదాన్నండి. అంటే అప్పుడు పొలిటికల్గా అప్పుడే అదంతా రావటం జరిగింది, ఆఫర్ కూడా రావటం జరిగింది. సో అట్లాంటి ఆ డైరెక్షన్లో కాకుండా ఒక స్పిరిచువల్ డైరెక్షన్లోకి రావటం జరిగింది. అండ్ అప్పటి నుంచి నేను మళ్ళీ వెనక్కి తిరగలేదండి. తర్వాత చేయవలసిన ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది రెండు స్టేజెస్లో ఉండేటప్పుడు అదంతా చేసుకుంటూ 2009లో నన్ను ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కింద గురుగారు బ్లెస్ చేశారు. ఇంకా ఆ తర్వాత ఇంక వేరు అన్ని అదేంటి టీచర్స్ అంటే పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి, తర్వాత అదేంటి కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, తర్వాత విలేజర్స్కి ఉంటాయి, విమెన్కి స్పెషల్గా ఉంటాయి, రకరకాల ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా చేస్తూ, నాకు పర్టికులర్గా శ్రీశ్రీ సంస్కార కేంద్ర అని చెప్పేసి 6 to 10 years పిల్లలకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది, దానికి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. సో ఆ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేస్తూ ఇప్పుడు నేను దానికి ఒక 7 states కోఆర్డినేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తూ చేస్తూ వచ్చాను. యా చెప్పండి సార్. మీరు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్లోకి ఒక పార్టిసిపెంట్గా వెళ్ళారు, ఫస్ట్ దాన్ని ఎంజాయ్ చేశారు, తర్వాత మీరు ఒక టీచర్గా ఒక గురువుగా ఇప్పుడు కొన్ని వేల మందికి కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు విజయవంతంగా వాటిని చేపట్టి చాలామందికి మీరు అనేక ప్రయోజనాలు కలిగిస్తున్నారు. అయితే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా శిక్షణ పొందిన వ్యక్తికి ఈ సుదర్శన ప్రక్రియ చేయటం ద్వారా, సుదర్శన ప్రక్రియ ద్వారా అతను పొందే ప్రయోజనం ఏంటి, సుదర్శన ప్రక్రియ అవలంబించని వ్యక్తికి కలిగే నష్టం ఏంటి, కొంచెం ఒక సూక్ష్మంగా మాకు వివరించండి. అవలంబించని అట్లాగా అనుకోకుండా మేము ప్రతి ఒక్కళ్ళు కూడా గురుగారు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక సీడ్ వేయమంటారు. మనము చెప్తాం ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి అందరికీ, కొంతమందికి క్లిక్ అయ్యి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన వాళ్ళు దాంట్లోంచి ఫిజికల్గానే కానీ సైకలాజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అన్ని విధాలుగా వాళ్ళు ఎదిగేటటువంటి అవకాశం ఉందండి. నేను ఇప్పటికీ మొన్న May 10th 18 ఏళ్ళు అయిందండి నేను ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని. సో ఇప్పటిదాకా నేను కంటిన్యూ అవ్వగలుగుతున్నాను, నేను బ్రతికున్నాను అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గ్రేస్ అండ్ నేను చేసేటటువంటి సాధన అండి. మనం ఈ సుదర్శన్ క్రియనే కానివ్వండి, దాంతోటి పాటు మెడిటేషనే కానివ్వండి, యోగానే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఏదైతే మీరు ప్రాక్టీస్ చెయ్యండి అని చెప్పినవి ప్రాక్టీస్ చెయ్యటము, అంతకు మించి నాలెడ్జ్లో ఉండడం అండి. ఆయన ఏదైతే చెప్పారో, మనకి వేదాస్లో ఎంతో నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్క రిలీజియన్ ఒకటే చెప్తుందండి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ప్రేమ పంచాలి అని. కానీ ఎలా పంచాలి, ఎలా ఆనందంగా ఉండాలి అని చెప్పేది చాలా తక్కువ మంది. సో దానికి ఈ ప్రోగ్రాము మనకి హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అని ఇనీషియల్గా ఒక 6 days 2.5 to 3 hours చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో ఇదంతా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనము రోజు ప్రాక్టీస్ ఒక 30 to 45 minutes కనుక మనకి మనము కేటాయించుకోగలిగితే దాని ద్వారా నిజంగా బెనిఫిట్స్ అసంఖ్యం అండి. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది మనకి చేస్తున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాము ప్రపంచం మొత్తం అని అంటే బెనిఫిట్ ఉండబట్టే చేయగలుగుతున్నారు. సో మనకి ముందర స్ట్రెస్ ఫ్రీ అయినప్పుడు మనకి ఉండేటటువంటి ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన కంట్రోల్లో ఉంటాయండి. ఎస్పెషలీ నెగిటివ్, మనకి కోపం అనేది అసలుకి నాకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో, లైక్ కోపం అనేదే ఇంకా రాదు. అంటే మన ఎదుటి మనిషిని వాళ్ళ దృష్టిలోంచి మనం అర్థం చేసుకుంటాము. తర్వాత ప్రతి ఈ గురుగారు ఈ ప్రోగ్రాము ఓన్లీ మామూలు జనాలకే కాకుండా ప్రిజన్స్లో అంటే ఖైదీలకి, తర్వాత వార్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, వార్ వెటరన్స్కి, తర్వాత ఎంతోమంది ఈ నక్సలైట్స్, టెర్రరిస్ట్, వీళ్ళందరినీ కూడా చాలామంది మారటానికి కూడా కారణము
మన సుదర్శన్ క్రియ. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేపట్టారు. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక కల్ప్రిట్ అంటే ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళ వెనకాల దెర్ ఇస్, నేరస్తుల వెనకాల దెర్ ఇస్ సమ్మడి క్రైమ్ ఫర్ హెల్ప్, దెర్ ఇస్ అ విక్టిమ్ క్రైమ్ ఫర్ హెల్ప్ అంటారు. సో ఎవ్వరు కూడా కావాలని ఏది చేయరండి, కావాలని చేసేవాళ్ళు చాలా చాలా రేర్. అది మనకి తెలియకుండా మనకు ఉండేటటువంటి స్ట్రెస్ ద్వారా మనకు అనుకోకుండా జరిగేవే కానీ, ఎందుకంటే మేము ప్రిజన్స్లో ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మీరు ఎందుకు వచ్చారు, మీరేం తప్పు చేశారంటే నేనేం తప్పు చేయలేదండి, అది అలాగా అది జరిగిపోయిందనే అంటారు. కానీ ఎవరు కూడా నేను తప్పు చేశానని కానీ అనరు. సో ప్రతి ఒక్కళ్ళ వెనక ఆ ఇది ఉన్నది, అది ఐడెంటిఫై చేసి మనము వాళ్ళకు గనక ఈ శ్వాస ప్రక్రియ ఇస్తే ఎంతోమంది ట్రాన్స్ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారండి. సో ఒక కార్యక్రమం ద్వారా ఎంతోమందిలో ఒత్తిడిని తగ్గిస్తూ వారికి ఆనందమయ జీవితాన్ని అందించడంలో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే ఈ ప్రక్రియకి మీరు మరి వివిధ ప్రాంతాలకి మరి మీరు ప్రిజన్స్ అంటే జైలుని సందర్శించారు, లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళుంటారు, లేకపోతే ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో అలాంటి క్రిమినల్స్ని కూడా మనము వారిని మారిస్తే ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అని చెప్పి ఆ ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. ఇలాగే మీరు ఎన్నో ఈ ప్రయాణాలని సాహసోపేతమైన ప్రయాణాలని చేస్తుంటారు. వీటన్నిటికీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అది, మీకు తెలియదేం కాదు. ధనం మూలం ఇదం జగత్, డబ్బుతోనే ప్రతిదీ ముడిపడి ఉన్నది, ప్రపంచమంతా డబ్బుమయమైపోయింది. మరి ఈ స్వచ్ఛందంగా నడిచేటువంటి మీ సేవకులకి ఇంత ప్రయాణం చేసి ఇన్ని దేశాలలో అన్ని కోట్లాది మంది సేవకుల్ని లేకపోతే అనుచరుల్ని లేకపోతే ఆ సంఘాన్ని ఆ సంఘాన్ని తయారు చేయడంలో సఫలీకృతం అవటానికి గల గొప్ప విషయాలు ఏంటి? సో మనకి మోటివేషన్, ఇన్స్పిరేషన్ రెండు ఉంటాయి కదండి. సో మోటివేషన్ అంటే చాలా షార్ట్ లివ్డ్, ఓకే. ఇన్స్పిరేషన్ అంటే మనకి పర్మనెంట్గా ఉండేది. సో గురుగారు ఏంటంటే ఒక ఇన్స్పైరింగ్ లీడర్, ఆయన ఏదైతే చెప్తున్నారో అది ఆచరించి చేసి చూపిస్తారు. సో మనకి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా కూడా ఆయన హీల్ బి ద ఫస్ట్ వన్ టు గో అండ్ అదేంటి మాట్లాడి వాళ్ళు నెగోషియేట్ చేసి వాళ్ళని దగ్గరికి తీసుకురావటం. అలాగా ఎన్నో దేశాలు తిరగటం జరిగింది. తర్వాత మన అయోధ్య ఇష్యూలో కూడా ఆయన చాలా కీలకమైన పాత్ర వహించారు. అట్లాగా మీరు ఇప్పుడంతా మనం డిస్కస్ చేసినట్టు, సో ఒక పాజిటివ్ సమాజాన్ని, ఒక వసుదైవ కుటుంబాన్ని చూడాలి అనేది ఒక్కటే ఆయన ఉద్దేశం అండి. సో మనము ఈ ప్రోగ్రామ్స్ ఏదైతే చేస్తున్నామో మన ఏరియాని బట్టి కొద్దిగా డొనేషన్ అయితే చాలా మినిమల్ డొనేషన్ అనాలి, ఎందుకంటే అంతటి ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఇచ్చేటటువంటి ఈ ప్రోగ్రామ్కి ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా అది చాలా తక్కువనే అనిపిస్తుందండి. ఈ దీనికి ఒక డొనేషన్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక దాదాపు 70 రివర్స్ని రీజువినేట్ చేయటం జరిగింది. 100,000 పిల్లలు పైగా మన ఫ్రీ స్కూల్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్రీ స్కూల్స్ లో చదువుతున్నారు. అలానే ఏ ప్రాంతానికి ఏ అవసరాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాలంటీర్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు త్రూఅవుట్ ద వరల్డ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ అంటే నాకు అట్లీస్ట్ నా దీని ప్రకారంగా నాకు మాకు మా హస్బెండ్ ఇస్ టోటలీ సపోర్టివ్ అండి, ఎందుకంటే ఆయన గుర్తించారు నేను ఇప్పుడు బ్రతికున్నాను అని. అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ గురుదేవ్స్ గ్రేస్. సో నేను ఏది చేయటానికన్నా సరే ఆయన ముందుకి వచ్చి నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ప్లస్ మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకునేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఏదన్నా ఉంటే అదంతా కూడా ఆర్ట్ ఆఫ్ లివింగే బేర్ చేస్తుంది. సో ఆ వరకు మనకి ఏమీ ఎక్స్ట్రా ఇదేమి ఉండదు. సో అదేంటి తర్వాత ప్రోగ్రామ్ ఒక్కసారి మనం చేసిన తర్వాత
మనం జీవితాంతం వి బికమ్ లైక్ అ లైఫ్ మెంబర్ అన్నమాట. తర్వాత ఎన్నిసార్లు మనం చెయ్యాలనుకున్న ప్రోగ్రాము అదేంటి వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి మళ్ళా వేరే రిజిస్ట్రేషన్ అది ఉంటుంది. కానీ ఎంతో ఎంతో చాలా మినిమల్ ప్రోగ్రామ్ అదేంటి ఈ ఫైనాన్షియల్ ఇది జరుగుతుంది. బట్ ఐఎమ్ రియలీ రియలీ ఫార్చునేట్ అండి, నాకు భగవంతుడు అండ్ మా ఫ్యామిలీ టోటల్ సపోర్ట్. వెరీ లక్కీ. వై? బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్. మీకు ఒక మంచి తోడు భర్త లభించటం కారణంగా మీకు పునర్జన్మ వచ్చిందని భావిస్తున్నారు, మంచి ఆనందాన్ని 20 సంవత్సరాలుగా పొందుతున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నారు. అదే సమయంలో కొన్ని లక్షల మందిని ఈ కార్యక్రమం ద్వారా చైతన్యపరచడం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే మీరు ఈ వసుదైక కుటుంబంలో ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళటానికి అంత వేగవంతమైన కార్యక్రమం జరగటం లేదేమోనని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజున ప్రపంచం చాలా పెద్దదైపోయింది. భారతదేశ జనాభా 150 కోట్ల మందికి రీచ్ అయిపోతుంది, చేరిపోతుంది. ప్రపంచ జనాభా 700 కోట్లు దాటి 800 కోట్లకి వెళ్ళిపోతుంది. మనం 180 దేశాలలో ఈ కార్యక్రమాలను ప్రారంభించి కొనసాగిస్తున్నా, ముఖ్యంగా భారతదేశంలో 150 కోట్ల మంది అనునిత్యం సంఘర్షణ అనుభవిస్తూనే ఉన్నారు. ఈ ఒత్తిడితో అందాక ఎందుకండి ఎంతోమంది ఉద్యోగస్తులు ఆ పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ స్ట్రోక్ రావటం కానీ, మరికొంతమంది సూసైడ్లు చేసుకోవటం ద్వారా కానీ ప్రాణాలు కోల్పోతున్నారు. క్షణికావేశంలో ఎంతోమంది యువతీ యువకులు వారికి కావాల్సిన వ్యక్తులు దక్కలేదని చెప్పేసి, ప్రేమలు ఫలించలేదని చెప్పేసి, వారు అనుకున్నటువంటి లక్ష్యాలని పరీక్షల్లో ఫలితాలు సాధించలేదని చెప్పు, లేకపోతే వారు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగలేదనో, లేకపోతే తన గమ్యాన్ని తాను చేరలేకపోయాను, ఈ జన్మకి ఇంకా నాకు తృప్తి లేదనిపించేసి ఆకస్మికంగా వారి జీవితాన్ని ముగించేటువంటి ఎంతోమంది వార్తల్ని మనం నిత్యం ఈ మీడియా కథనాల ద్వారా చూస్తూనే ఉంటున్నాం. మరి దీన్ని ప్రతి ఇంటికి, నిజం చెప్పాలంటే ప్రతి వ్యక్తికి చేరిస్తే బాగా ఉంటుంది. ఆ దిశగా ముమ్మరు ప్రయత్నాలను చేసే క్రమంలో ముఖ్యంగా గుంటూరులో జన్మించి మీరు గుంటూరులో ఒక గుంటూరు మహిళగా కొనసాగుతున్నటువంటి మీరు ప్రపంచ దేశాలు ఎన్ని పర్యటించినప్పటికీ గుంటూరు వాసులకి ఈ పండిట్ రవిశంకర్ గురుదేవ్ గారి యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాన్ని మరింతగా చైతన్యపరిచే వాళ్ళని ప్రతి ఒక్కరికి దారిచేసి వారి శ్వాస మీద దృష్టి పెట్టడం ద్వారా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం, ఆ కారణాన్ని వారు శోధించుకొని ఆ కార్యక్రమాన్ని వారు నిర్వర్తించేలాగా మీరు ఏం చేయదలుచుకున్నారో అంతిమంగా మాకు ఆ వివరణ ఇస్తారని భావిస్తున్నాను. తప్పకుండా అండి. ఇప్పుడు గురువు గారు ఈ సంవత్సరం కొత్త నినాదం ఒకటి, హర్ ఘర్ ధ్యాన్, హర్ ఘర్ ధ్యాన్, ధ్యానం ఉండాలి. సో మన టీచర్సే కానివ్వండి, వాలంటీర్సే కానీ, అందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ధ్యానం నేర్పించమంటున్నారు. సో మనకి ఇక్కడ గుంటూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ ప్రెమిసెస్ అంటే ఇక్కడ గుజ్జనగుళ్ళ వాకింగ్ ట్రాక్లో మనకి యోగా హాల్లో ఈ కార్యక్రమాలు దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి. సో కోర్సెసే కాకుండా ప్రతిరోజు కూడా మనము ఇక్కడ అదేంటి ఫ్రీ మెడిటేషన్ ఇదంతా కూడా చేపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు పిలిచినా కూడా మేము వెళ్ళి అక్కడ ధ్యానం కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. యా, సో ఇట్లాగే మనకి అదేంటి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ తర్వాత ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్సే కానివ్వండి, ఎవరన్నా సరే వాళ్ళు మమ్మల్ని పిలిచి ధ్యానం కండక్ట్ చేయమంట, ఫ్రీగా మేము ధ్యానం ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము. దాదాపు ఇది 1 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పుడు గురుగారు జూన్ 21న దీనికి కూడా మనకి అదేంటి యోగా ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ గురుగారు ఏం చెప్తారంటే, ప్రపంచంలో 1% పాపులేషన్ మనం మెడిటేషన్ చేసినా కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే క్రియేట్ అవుతాయో
మనము ధ్యానం చేసినప్పుడు అది మొత్తం అందరికీ కూడా అది పాజిటివ్గా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తారనమాట. హోల్ యూనివర్స్ మనము వైబ్రేషన్స్ ద్వారా పాజిటివ్నెస్ స్ప్రెడ్ అవుతుంది అంటారు. సో అందుకని ఆయన హర్ఘర్ ధ్యాన్ అనే ప్రోగ్రామ్ని ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇంకా 1% చేరుకుంటున్నాము. అయితే ఇంకా ఇంకా చేయాల్సింది ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, శ్వాస పీల్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి, యోగా చేయాలి. మనము ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా అన్ని విధంగా కూడా మనము చాలా న్యాచురల్గా ఉండాలి. మనము మన 7 లేయర్స్ అయితే ఉన్నాయో అదంతా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఇవంతా కూడా ప్రతి ఒక్కళ్ళు మనము ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసి ఒక వసుదైవ కుటుంబం క్రియేట్ చేయాలి అని చెప్పేసి దీనికి దిశగానే మనము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో ఎవరైనా సరే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. మేము గుంటూరులో 10 మంది ఉన్నాము టీచర్స్, ఇంకా 20-30 మంది వాలంటీర్స్ కూడా ఉన్నాము. సో ఎవరైనా సరే మీరు కాంటాక్ట్ చేసి మమ్మల్ని అడిగినా సరే వీఆర్ రెడీ టు కమ్ అండ్ టీచ్ దీస్ ప్రోగ్రామ్స్ ఎనీవేర్. థ్యాంక్ యూ మేడం. ఎంతో ఓపికతో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి, ముఖ్యంగా ఈ సంస్థ చేపట్టినటువంటి ఈ ధ్యానం మీద దాస పెట్టడం ద్వారా ఒక సంతోషకరమైన జీవితాన్ని, ఆనందకరమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించుకోవటానికి ఏదైతే ఒక మార్గం మనకి గురుజీ పండిట్ రవిశంకర్ గురూజీ ద్వారా మనకి గురుదేవ్ ద్వారా అందుతుందో, దాన్ని మీరు మీ మాటల్లో ఈ గుంటూరు నగరం వేదికగా మాకు, ముఖ్యంగా మా ధర్మపీఠం ప్రేక్షకులకి సవివరంగా అందచేసినందుకు, అలాగే ఒక ఓపెన్ ఆఫర్ని, అంటే ఎవరు ఆహ్వానించినా అది వ్యక్తులు అవ్వనివ్వండి, సంస్థలు కానివ్వండి, ఎవరికైనా మేము ముందుకు వచ్చి ఈ ధ్యానం గురించి, యోగా గురించి చక్కగా శిక్షణ అందిస్తాము అనేటువంటి ఒక పిలుపుకి సమాజం కూడా స్పందిస్తుందని భావిస్తున్నాను. మీరు ఆశించినటువంటి ఒక సంతోషకరమైనటువంటి ప్రపంచాన్ని మీరు నిర్ధారించడంలో, అలాగే ఆ సమాజాన్ని నిర్మించడంలో మీ ఆర్ట్ ఆఫ్ లివింగ్, ముఖ్యంగా మీలాంటి స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తులు ఉండబట్టి ఈ కార్యక్రమం ఎంత జయప్రదం అవుతుందేమో. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేస్తుంటారు, ఎంతోమందికి మీరు దోహదపడుతుంటారని చెప్పేసి ఆశిస్తూ, మా ప్రేక్షకులందరి తరఫున హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై గురుదేవ్. థ్యాంక్ యూ.